స్వాగతం. నా పేరు రమ్య. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధిలోని ప్రజా సమస్యలు పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో 200 మంది ర్యాలీ మరియు డిప్యూటీ తహసీల్దార్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా జాతీయ బీసీ కమిషన్ ఆదేశాల మేరకు 10/1/2019 నాడు జిల్లా కలెక్టర్ కి సత్తుపల్లి ఎంఆర్ఓ సత్తుపల్లి టౌన్ లో బీసీ భవనానికి 20 కుంట్ల ప్రభుత్వ భూమిని కేటాయించాలని, అదే క్రమంలో 300 మంది నిరుపేదలకు పక్కా ఇళ్లు మంజూరు చేయాలని ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని, దానిలో భాగంగానే సత్తుపల్లి గుడిపాడులో జరిగిన సాగు చేసుకుంటున్న తామర చెరువు ముందు ఉన్న పోడు భూమి 334/324 సర్వే నెంబర్లో గల ప్రభుత్వ భూమికి పోడు భూముల పట్టాలు మంజూరు చేయాలని, అదే క్రమంలో చెరుకుపల్లి పంచాయతీ తురకలగూడి గ్రామానికి చెందిన గిరిజనులకు పోడు భూములపై పట్టా హక్కులు కల్పించాలని, బేతుపల్లి గంగారం సత్తుపల్లి గుడిపాడు బుడిగజంగాల కాలనీలో గల నిరుపేదల కుటుంబాలకు పక్కా ఇళ్లు మంజూరు చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ స్పందించి 10 రోజుల్లో న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. 15 రోజుల్లోగా ఈ దరఖాస్తుకు స్పందించుకుంటే 1000 మందితో శాంతియుత ర్యాలీ చేపడతామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఉడతనేని అప్పారావు, బీజేపీ మండల అధ్యక్షులు పాలకొల్లు శ్రీనివాసరావు, బీజేపీ కిషన్ మోర్చా రాష్ట్ర నాయకులు దుగ్గి అప్పిరెడ్డి, గిరిజన మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి తేజవత్ బాలాజీ నాయక్, ఎంపీటీసీ మట్టా ప్రసాద్, సుదర్శన్ మిశ్రా, భోగి వీరస్వామి, మారుతి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇస్తే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం 36,000 ఇల్లు కట్టించి మిగతా ఇళ్ళకి పట్టించుకునే పరిస్థితి లేదు. సొమ్మకూడది సోకూడది అన్నట్టున్న పరిస్థితి ఈ రోజు నేను చెప్తున్నా. 514 సర్వే నెంబర్ బేతుపల్లి రెవెన్యూలోని 40 ఎకరాల భూమి కబ్జా జరిగింది. ఈరోజు పేదోళ్ళు 30 సంవత్సరాల నుంచి పోడు భూమిని నమ్ముకొని అదే భూమికి సాగు చేసుకుంటూ ఒక్కొక్కళ్ళు ఎకరమే ఉంది, ఒక్కొక్కడికి 5 ఎకరాలు 10 ఎకరాలు కూడా లేవు. వాడు వ్యవసాయం చేసుకుంటుంటే ఈరోజు మీరు మొక్కలు వేయాలనే ప్రయత్నం ఖచ్చితంగా మన రాజ్యసభ సభ్యులు రామ్మోహన్ రావు గారి దృష్టిలో, గరికపాటి రామ్మోహన్ రావు గారి దృష్టిలో ఉంది. ఈ విషయం కోర్టులో కూడా పెండింగ్ ఉంది కాబట్టి కోర్టులో పెండింగ్ ఉన్నటువంటి భూమి మీద ఎటువంటి పనులు చేయకూడదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, అదే క్రమంలో సింగరేణిలో ఎంతమంది అయితే భూములు కోల్పోయారు, ఎకరానికి 11 లక్షల వరకు ఇచ్చి వీళ్ళు 25 లక్షలు తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ట్రైబల్స్కి ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున మిమ్మల్ని డిమాండ్ చేస్తూ, రానున్న కాలంలో వారం 10 రోజులు టైం చూద్దాం. ఈ వారం 10 రోజులలో ఇప్పుడు మనం ఇస్తున్నటువంటి దరఖాస్తుకి రెవెన్యూ అధికారులు ఎటువంటి స్పందన ఇవ్వకపోతే ఉడతనేని అప్పారావు గారి నాయకత్వంలో కూర్చొని సత్తుపల్లిలో 1000 మందితో పెద్ద ఎత్తున ర్యాలీ పెట్టి ఆ రోజున సత్తుపల్లి ఎంఆర్ఓ గారి కార్యాలయం ముందు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ సమస్య తేలే వరకు బయటికి ఒక్కడ కూడా పోకుండా కూర్చున్నాం. ఇబ్బంది ఏమి లేదు. ఇప్పటికీ ఎందుకు ఈ మాట చెప్తున్నా నేనంటే 10/1/2019 నాడు ఇచ్చినటువంటి అధికారికంగా జాతీయ బీసీ కమిషన్ ఇచ్చినటువంటి లేఖకు మీరు స్పందించకపోతే మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? ఈరోజు జాతీయ స్థాయిలో ఇచ్చినటువంటి నాయకులకే మీరు స్పందించట్లేదు, కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకు మీరు స్పందించట్లేదు. చెరుకుపల్లి తురకలగూడెం గ్రామానికి సంబంధించినటువంటి గిరిజనులకి 100 ఎకరాల భూమి జాయింట్ సర్వే చేయాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేస్తే గిరిజనులు కాకపోతే వాళ్ళని నోటీస్ ఇచ్చి తొలగించడానికి కోర్టు అంటే డైరెక్షన్ ఉంటే కేడబ్ల్యూ చౌడవరం గిరిజనులను కూడా ఫారెస్ట్ అధికారులు పిలిపించి నర్సరీ కాడికి మాట్లాడదామని పిలిపించి వాళ్ళ మీద అక్రమ కేసు పెట్టడం జరిగింది. ఈ విధంగా చాలా ఉన్నాయి. ఇది ఒక సత్తుపల్లి మండల సమస్య కాదు, ఖమ్మం జిల్లా సమస్య కాదు. తెలంగాణలోని 75% ఉన్నటువంటి గిరిజనులు పోటీ చేసుకుంటున్నటువంటి వ్యవసాయ భూమికి ఈరోజు ఆటంకాలు సృష్టించడం జరుగుతుంది. దయచేసి రెవెన్యూ అధికారులు